విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాలు అమరానంటాయి. సాగర తీరంలో అగర్వాల్ మహాసభ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. డీజే హోరులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగురంగుల పతంగులు ఎగురవేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో నెలకొన్న కైట్ ఫెస్టివల్ సందడిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. విశాఖ సాగర తీరంలో అయితే మాత్రం సంక్రాంతి రోజున ఒక రంగురంగుల పతంగాలను ఎగరేసుకుంటే అయితే మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా అగర్వాల్ మహాసభ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే చెప్పండి, ఎందుకు ఈ నిర్వహిస్తారు, ఏంటి, ఎలాగ? ఇట్ ఇస్ వి ఆల్ ఎంజాయ్ ఇక్కడ అందరూ వచ్చేసి. ఇట్ ఈస్ యాక్చువల్లీ నార్త్ సైడ్ లో కూడా గుజరాత్ లో రాజస్థాన్ లో చాలా పెద్ద పండుగ అండి కైట్ ఫెస్టివల్ అనేది చాలా పెద్ద ఇది. సో వైజాగ్ లో కూడా ఇలాగ అవ్వాలని సిన్స్ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం. వెరీ ఎంజాయింగ్ డే బై డే, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. వీఆర్ రియలీ ఎంజాయింగ్ ఆల్ లోకల్ పీపుల్స్ ఎవ్రీబడి దే కమ్ అండ్ ఎంజాయ్ హియర్. రియలీ వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ హావింగ్ ఫన్. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడ వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఇది అంతా ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుంది. ఇంకా కమ్యూనిటీ డిస్క్రిమినేషన్ ఏమీ లేకుండా అందరూ ఇక్కడ ఇన్వైటెడే. ఎవరికి ఏంటి లేకుండా ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చి ఎగరేసుకొని ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. This is a beachside view and we are enjoying it. It's a family function, it's a custom of us which we celebrate every year. It's very nice. Thanks for Agarwal Mahasabha. Happy Makar Sankranti. I'm actually new to this, but Agarwal Mahasabha rocks actually. They always conduct these type of festivals where families get united. Happy Sankranti to all of you. Thank you. Prati samvatsaram kuda ee Agarwal Mahasabha nirvahistunna ee festival lo aithe matram Visakhalo chaala mandi పాల్గొనడం అయితే మాత్రం ఇక్కడ ఆనందదాయకంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, టీవీ 5, ఆర్కే బీచ్ నుంచి.